రైతు సోదరులకు నమస్కారం. నా పేరు అన్వేష్ రెడ్డి. మేము సుమిటోమో కంపెనీ ద్వారా ఒక విషయం తెలియజేయడం జరుగుతుంది. అందరికీ స్వాగతం. ఈరోజు నేను మాట్లాడే ముఖ్యమైన అంశము పత్తి పంటలో గులాబీ రంగు పురుగు నియంత్రణ గురించి మాట్లాడుచున్నాను. గత 2 సంవత్సరములుగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వల్ల భారీ నష్టం జరిగింది. ఈ సంవత్సరం కూడా గులాబీ రంగు పురుగు వల్ల అధిక నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పత్తి పంటలో మనం చూస్తే అనేక రకములైన క్రిమికీటకాలను మనం చూస్తాము. అవేవనగా తామర పురుగు, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, నల్లి మరియు గులాబీ రంగు పురుగు. మనం గమనించి చూస్తే ఇతర రసం పీల్చే పురుగుల కంటే గులాబీ రంగు పురుగు వల్ల పత్తి పంటకు అధిక నష్టం వాటిల్లుతుంది. దీనిని బట్టి మనం చూస్తే గులాబీ రంగు పురుగును నియంత్రించడం ఎంతో అవసరం. గులాబీ రంగు పురుగు పూత దశ నుండి ఆశించడం జరుగుతుంది. ఈ గులాబీ రంగు పురుగు పత్తి కాయల్లోని గింజలను తినడం వల్ల ప్రతి రంగు మారి మరియు గుడ్డి పత్తి ఏర్పడుతుంది. దీనివల్ల దిగుబడి మరియు నాణ్యత తగ్గి రైతులకు గిట్టుబాటు ధర రాదు. దీనికి సుమిటోమో కంపెనీ వారు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక విశిష్టమైన ఉత్పాదనను అందిస్తున్నారు. దాని పేరే డానిటాల్. ఇది జపాన్ నుండి భారతదేశ రైతుల కొరకు దిగుమతి చేయబడింది. ఇది పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి వ్యవసాయ శాఖచే అనుమతించబడింది. సాధారణంగా పత్తి పంటలో మనం 35 నుండి 40 రోజుల్లో పూత దశను చూస్తాము. ఆ సమయంలో మరియు అధిక పూత దశ సమయంలో డానిటాల్ మందును పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ సమయంలో ఎకరాకు 300 మిల్లీలీటర్లు మరియు మొదటి పిచికారీ అయిన తర్వాత 15 రోజుల వ్యవధిలో ఎకరాకు 500 మిల్లీలీటర్ల డానిటాల్ను గులాబీ రంగు పురుగులను నియంత్రించడానికి పత్తి పంటలో వాడవచ్చును. దీనికి సుమిటోమో కంపెనీ వారు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక విశిష్టమైన ఉత్పాదనను అందిస్తున్నారు. దాని పేరే డానిటాల్. ఇది జపాన్ నుండి భారతదేశ రైతుల కోసం దిగుమతి చేయబడింది. ఇది పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి వ్యవసాయ శాఖ ద్వారా అనుమతించబడింది. సాధారణంగా మనం పత్తి పంటలో 35 నుండి 40 రోజుల మధ్యలో పూత దశను చూస్తాము. ఆ సమయంలో మరియు అధిక పూత దశ సమయంలో డానిటాల్ మందును పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ సమయంలో ఎకరాకు 300 మిల్లీలీటర్ల డానిటాల్ను మరియు మొదటి పిచికారీ అయిన తరువాత 15 రోజుల వ్యవధిలో ఎకరాకు 500 మిల్లీలీటర్ల డానిటాల్ను గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి పత్తి పంటలో మనం వాడవచ్చు. ఈ విధంగా పూత దశలో మనం పిచికారీ చేసినట్లయితే మనం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించవచ్చును. డానిటాల్ను మీరు సరైన సమయంలో మరియు సరైన మోతాదులో వాడినట్లయితే మనం పత్తి పంటలో మంచి ఫలితాలను చూస్తాము. మీరు ఇక్కడ చూస్తున్న పత్తి పంటకు డానిటాల్ మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేశారు. దీనివల్ల మనం ఆరోగ్యమైన మరియు నాణ్యమైన అధిక దిగుబడి వచ్చిన పత్తి పంటను మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఈ పొలంలో 13 క్వింటాల పత్తిని తీయడం జరిగింది మరియు ఇంకా 2 క్వింటాల పత్తి దిగుబడిని ఆశిస్తున్నారు. గుర్తుంచుకోండి, డానిటాల్ ఇది ఒక జపాన్ ఉత్పాదన. ఇది సుమిటోమో కంపెనీ వారిచే తయారు చేయబడింది. దీన్ని మనం పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నియంత్రించడానికి వాడుకొనవచ్చును. నమస్కారం.